మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలోని అలియాబాద్ చౌరస్తాలో మంత్రి మల్లారెడ్డి కొత్తగా నిర్మించిన సీఎంఆర్ కన్వెన్షన్ హాల్ షామీర్పేట మస్జిద్పూర్ రెవెన్యూలో ఉన్నటువంటి సీఎంఆర్ నూతన కట్టడం గతంలో చెరువు సీకం ఆక్రమించి కట్టారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు సీఎంఆర్ కన్వెన్షన్ హాల్ ముందు రోడ్డు ప్రక్కన ప్రభుత్వం హరితహారంలో భాగంగా నాటిన చెట్లను తన కట్టడం రోడ్డు మీదకు కనబడడం లేదని 75 చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికించి వేసిన మంత్రి మల్లారెడ్డి. నరికిన చెట్లను పరిశీలించిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పచ్చదనానికి ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తుంటే ఎన్నో సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లను నరికించి మంత్రి మల్లారెడ్డి తప్పు చేశారని అందుచేత మంత్రిపై చట్టరీత్యా చర్య తీసుకుని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఈ తుమ్కుంట మున్సిపల్ పరిధిలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నర్సరీలో ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రాంతంలో నర్సరీ పేరుతో మరి హరితహారం పేరుతో కొన్ని వేలాది కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. నలుగురు మంత్రులు వచ్చి ఇప్పుడు నిలబడినటువంటి ప్రాంతంలో మొక్కలు పెట్టి మరి వాళ్ళు నలుగురు కూడా శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మల్లారెడ్డి గారు కానీ నిరంజన్ కానీ అదేవిధంగా పువ్వాడ అజయ్ నలుగురు మంత్రులు వచ్చి చాలా గొప్పగా చెప్పుకొని కొన్ని వేలాది కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసి మరి ఈరోజు వాళ్ళు ఈ చెట్లను మెయింటైన్ చేస్తలేరు. ఎవరు కూడా పెడుతున్నారు, వందల కోట్ల స్కాములు జరుగుతున్నాయి. ఇలా మరి మనం రీసెంట్గా కలెక్టర్ గారితో మరి మాట్లాడితే కలెక్టర్ గారు వెంటనే మళ్ళీ కొత్తగా చెట్లు పెడుతున్నారు. మళ్ళీ అదేవిధంగా ఒకవైపు చెట్లు పెడుతున్నాము, మేము హరితహారం పేరుతో చాలా గొప్పగా చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి గారు మస్జిద్పూర్ చౌరస్తాలో ఒక ఆయన బ్రహ్మాండమైనటువంటి కాంప్లెక్స్ నిర్మాణం చేసిండు. మరి నిర్మాణం చేస్తే చేసుకొని ఎవరు కాదంటలేరు. మరి ఆ నిర్మాణం చేయాల్సినటువంటి చేసి మరి రోడ్డు పొంటి ఉన్నటువంటి 70 చెట్లను, పెద్ద పెద్ద చెట్లను బ్రహ్మాండంగా పెరిగినటువంటి ముఖ్యమంత్రి గారు పోయేటువంటి రోడ్ అది, మరి పెద్ద వచ్చినటువంటి చెట్లను 70 చెట్లను నరికివేయడం జరిగింది, నీలమట్టం చేయడం జరిగింది. ఆయన తీసుకుందేమో ఒక 3 చెట్లకు తీస్తామని చెప్పి పర్మిషన్ తీసుకొని ఆయన కూతురు పేరు మీద ఉన్నట్టుంది అది, మరి తీసుకొని దాన్ని 70 చెట్లు నరికివేయడం జరిగింది. మరి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఇలా ఇన్ని వందల వేల కోట్లు దుర్వినియోగం చేసి ఒకవైపేమో చెట్లు పెట్టి మెయింటైన్ చేయక చచ్చిపోతే మళ్ళీ చెట్లు పెడుతున్నారు, అది ఎవరి సొత్తు? అది ప్రజల సొత్తు. అది మరి ఈనాడు దుర్వినియోగం చేస్తూ మళ్ళీ ఇవన్నీ స్కాములు. ఇవన్నీ ఈయన పెట్టే ప్రతి స్కీమ్ వెనకాల ఒక స్కామ్ ఉంటుంది. మంత్రి మల్లారెడ్డి గారు సొంతగా ఆయన సొంత దానికోసం ఒక 70 చెట్లు నరకడం అంటే అంత పెద్దగైన చెట్లు, కొన్ని సంవత్సరాల తరబడి పెరిగినటువంటి చెట్లు, నీడనిచ్చేటువంటి చెట్లు, మరి ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. మామూలుగా రోడ్డు పంట వెళ్ళేటువంటి బర్రెలో కానీ గొర్రెలో కానీ చెట్టు తింటే ఫైనేసేటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మరి ఈ హరితహారం పెంచి పోషించేటువంటి ప్రభుత్వ అధికారులు, మరి ఈ విధంగా మంత్రికి వత్తాసు బలుపుతూ వాళ్ళకు రోడ్డు మీద కనిపించట్లేదా? రేపు కేసీఆర్ గారు చూస్తే కనిపించదా? మరి చెట్లు తీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఈ విధంగా ప్రజా వ్యవస్థను, ప్రజా డబ్బును దుర్వినియోగం చేస్తూ మరి ఈ విధంగా అక్రమాలకు పాల్పడినటువంటి వీళ్లను వెంటనే చర్యలు తీసుకోవాలని